చిరంజీవి గారు. చిరంజీవి గారు హలో సార్, ఇది మాస్ మసాలా ఎంటర్టైనర్స్ అంటే మాకు చిరంజీవి గారే. యాక్చువల్లీ మీరు చేసినంత ఆ జోనర్లో మీరు చేసినన్ని సినిమాలు ఎవరు చేసిండ్రు, చాలా ఎక్సలెంట్ సినిమాలు ఇచ్చారు కూడా. కాకపోతే ఏంటంటే మాస్ అనే జోనర్కి ఈ రోజుల్లో కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సరే తీసి పడేస్తున్నారు. సో వీరయ్య క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? రొటీన్గా రొటీన్ మాస్ ఎంటర్టైనరా, లేకపోతే ఏదైనా డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేశారు? ఖచ్చితంగా రొటీన్ ఎంటర్టైనర్ రాసుకోండి హెడ్డింగ్స్ మీరు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత షాక్ తినేంత వైవిధ్యమైనటువంటి ఎమోషన్ దాని లోపల కోడుకుంటూ ఉంటుంది, కూడి ఉంటుంది. ఎస్, మనం ఎప్పుడు ఇంట్లో మన అమ్మమ్మల నుంచి అమ్మల దగ్గర నుంచి ఎప్పుడు అదే భోజనం చేస్తాం, రోజు అదే భోజనం అని, భోజనం మామూలు భోజనం రొటీన్ భోజనం అని అనుకో మనం. బట్ ఆ రోజున స్పెషల్ ఐటమ్స్ ఏముంటాయనే దాని మీద ఆ రోజు మనం ఎంత రుచిగా ఎంజాయ్ చేసామనేది ఉంటుంది. కాబట్టి అది సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ముఠామే స్త్రీ వైబ్రేషన్స్ కనబడుతున్నాయి అందరికి, ఫ్యాన్స్ కూడా అలాగే కంపేర్ చేస్తున్నారు ఈ సినిమాని. సో మీకేమైనా ముఠామే స్త్రీ మెమరీస్ గుర్తొచ్చాయా ఈ సెట్లోకి వచ్చినప్పుడు కానీ ఈ గెటప్ కానీ? లేదండి, ఇది ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్గా డిఫరెంట్ యాక్సెంట్ తోటి చూశాను. ఇది ముఠామే స్త్రీ మీకు గుర్తుండే ఉంటుంది, ఈ సినిమా చూసిన తర్వాత మీరే అంటారు ఇది చాలా వైవిధ్యంగా చేశాం. ఎస్, నో డౌట్, మాస్ కమర్షియలే, మాస్ సినిమానే. స్టిల్స్ చూస్తుంటే మీకు ముఠామేశ్వరి అల్లు మన రౌడీ అల్లుడు ఇలాంటి సినిమాలు మీకు గుర్తురావచ్చు, కానీ మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ తూర్పాంధ్ర ఉందా ఉత్తరాంధ్ర, ఆ భాషతోటి ఆ క్యారెక్టరైజేషన్ తోటి బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా అండ్ చాలా ఇదిగా చేశాను. నాకే ముచ్చట వేస్తుంది.